ఇది ఫస్ట్ 400 ఉంది ఆన్ చేస్తేనే మీకు P1 వస్తుంది అంటే డైలీ రెగ్యులర్ ఒకరోజు వాడే బట్టలు ఏమైనా ఉంటే P1 పెట్టుకోండి ఇది ప్రోగ్రామ్ బటన్ ఈ బటన్ ని ప్రెస్ చేశారంటే ప్రోగ్రామ్ అనేది మారుతూ ఉంటుంది P2 శారీస్ జీన్స్ ప్యాంట్స్ ఏమైనా ఉన్నాయంటే P2 హెవీ పెట్టుకోండి P3 డెలికేట్ కాటన్ బనిన్స్ ఏమైనా ఉన్నాయంటే డెలికేట్ లో పెట్టుకోండి ఇక్కడ నంబర్స్ పడతా ఉంటుంది మీకు P1 P2 P3 అట్లా పడుతుంది P4 వైట్ డ్రెస్సులు మాత్రం వేసుకోవచ్చు కానీ 2 పేర్స్ వేసుకోవచ్చు మనం ఎక్కువ వీలేరు మురికి బట్టలు ఏమైనా ఉన్నాయంటే దీనిలో వేసుకోవచ్చు దానిలో సేమ్ 2 పేర్స్ వేసుకోవాలి P6 చిన్నపిల్లలు పాస్ పోసిన బట్టలు ఏమైనా ఉన్నాయంటే రెట్టి బట్టలు దీనిలో వేసుకోవచ్చు యాంటీ బ్యాక్టీరియల్ P6 దానిలో మీకు హాట్ వాటర్ అవుతారు ఈ ఆప్షన్ వచ్చి మీకు P6 లో మాత్రం వస్తుంది దీంట్లో రాదు మీకు P6 ఇచ్చేస్తేనే హాట్ వాటర్ అనేది ఉపయోగపడింది హాట్ వాటర్ అంటే ఇది ఎక్కువ హాట్ అవుతుంది మామూలు వేరే ఆప్షన్ అయితే వామ్ హాట్ పెట్టుకోవచ్చు వేరే ఆప్షన్ అయితే ఈ ఒక ఆప్షన్ వచ్చి P6 లో వచ్చేది వేరే దాంట్లో రాదు P7 షోల్డర్ ఏమైనా అంటే ఉలన్ సెట్ ఏమైనా ఉన్నాయంటే దీనిలో పెట్టుకోండి P8 బెడ్ బెడ్ సీట్స్ ఏమైనా ఉన్నాయంటే P8 P9 స్కూల్ యూనిఫామ్స్ ఏమైనా ఉన్నాయంటే P9 పెట్టుకోండి మీకు 1 నుంచి 9 వరకు అంత ఆటోమేటిక్గా అయితే చేసుకుంటుంది సోప్ చేస్తుంది వాష్ రిన్స్ డ్రై మొత్తం అయితే చేసుకుంటుంది మధ్యలో మీరు ఈ ఆప్షన్ పెట్టినా కూడా 1 నుంచి 9 వరకు 10 నుంచి 12 వరకు మాన్యువల్ ఇది మీకు మీరు పక్కన వాష్ చేసుకున్నారు మీకు ఓన్లీ రిన్స్ అండ్ డ్రై రెండు కావాలంటే పెట్టుకోవచ్చు లేదు ఓన్లీ డ్రై ఒకటి కావాలంటే డ్రై పెట్టుకోవచ్చు P11 P12 వాష్ కావాలంటే ఓన్లీ వాష్ పెట్టుకోవచ్చు వాటర్ బయటికి పోదు అట్నే ఉంటుంది అదే వాటర్లో వేరే బట్టలు వేసుకుంటారంటే వేసుకోవచ్చు ఒకేలా మీకు ఆ వాటర్ బయటికి పంపించాలంటే P11 యూజ్ చేయండి డ్రై అంటే ఆ మురికి నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మామూలుగా అయితే మీకు ఏది వద్దు అంటే P1 పెట్టుకోండి పవర్ ఆన్ చేసి P1 వస్తుంది ట్యాప్ ఒకవేళ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా ఒకసారి చెక్ చేసుకోండి స్టార్ట్ చేసేయండి బట్టలు వేసేసి రౌండ్గా బట్టలు వేయండి బట్టలు వేసి ప్రెస్ చేయండి రౌండ్ సైడ్ ప్రెస్ చేయండి అట్లే వేసి వదిలేకండి దీనిలో వచ్చి 14 చుక్కలు వేసుకోవచ్చు 14 పీసెస్ వేసుకోవచ్చు అంటే 7 జాతలు 7 జాతలు వేసుకోవాలి ఒక హ్యాండ్ జట్టు ఒక పేరు 7 జాతలు వేసుకోవచ్చు మీరు అందాజకన్నా వేసుకోవచ్చు మరి ఎక్కువ పెద్దవి ఉన్నాయంటే కొంచెం తక్కువ వేసుకోండి లేదు చిన్న పిల్లలు ఉన్నాయంటే ఫస్ట్ చిన్న చిన్న బట్టలు ఏమైనా ఉంటే కింద వేసుకోండి లేదు పెద్దవి కావాలంటే దాని పైన వేసుకోండి ఈ చిన్న బట్టలు మీరు ఏమైనా మార్క్స్ అయినా కర్చీఫ్స్ అయినా ఏదైనా వేసుకుంటారంటే దానికి ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో వేసి వేసుకుంటారంటే వేసుకోవచ్చు అంటే మీకు సైడ్ లో దూరకుండా బట్టలు బాగుంటుంది బ్యాగ్ ఎక్కడ ఉంది అది బ్యాగ్ ఉంది ఎక్కడ ఉంది మీకు 1 అవర్ 4 మినిట్స్ పడుతుంది టైమింగ్ మనం ఏ బట్టలు వేసినా 1 గంట పడుతుందా బట్టలు గంట పడుతుంది గంట పడుతుంది మీకు P1 లోనే మీకు అదే బట్టలు మీకు కొంచెం మురికి ఉంటుంది మీకు హాట్ వాటర్ కావాలంటే పెట్టుకోవచ్చు వామ్ కావాలంటే వాము హాట్ కావాలంటే హాట్ పెట్టుకోవచ్చు లేదు వద్దు అంటే ఇది స్టార్ట్ చేయకముందైనా పెట్టుకోవచ్చు స్టార్ట్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చు ఒకేలా మీకు హాట్ వాటర్ అయిపోయింది ఆటోమేటిక్గా అంటే కట్ ఆఫ్ అయిపోతుంది అట్లే కంటిన్యూ కావాలనే ఉండదు ఈ 3 టైమ్స్ ఒక అంటే ఆఫ్ అయిపోతుంది కావాలంటే పెట్టుకోండి వామ్ కావాలంటే వామ్ హాట్ కావాలంటే హాట్ లేదు వాటర్ హాట్ వాటర్ వద్దు అంటే క్యాన్సిల్ చేసేయండి స్టార్ట్ చేసుకోండి మీకు వాటర్ లెవెల్ అదే తీసుకుంటుంది టైమింగ్ కానీ అదే సెట్ చేసుకుంటుంది మీరు ఏం సెట్ చేసేది ఏమవుతుంది ఓన్లీ పవర్ స్టార్ట్ చేసుకోవాలి ఎక్స్ప్రెస్ వాష్ మీకు ఒక జత వేసుకున్నారు అర్జెంటుగా ఎక్కడైనా మీరు బయటకు పోవాలన్నప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయండి తొందరగా చేసి ఇచ్చేస్తుంది లేదు ముందు అనే టైమింగ్ కావాలంటే క్యాన్సిల్ చేసి స్టార్ట్ చేసుకోండి ఒక్క జతనా ఎక్స్ప్రెస్ ఇంకొకటి మీకు దీనిలో లేదు మీకు ఆటోమేటిక్ మీరు ప్రోగ్రామ్ బట్టి అదే తీసుకుంటుంది మీరు ఏం ప్రోగ్రామ్ మీరు పెడుతున్నారో ఆ దాన్ని బట్టి అది స్పిన్ డ్రై అయ్యటం మిషన్ ఎట్లా మీకు స్పీడ్ కావాలా స్లో కావాలని అదే తీసుకుంటుంది ఆటోమేటిక్ ఇప్పుడు మీకు దీంట్లో వాటర్ ఉండాలి ఆ వాటర్ బయటికి పంపించాలంటే P10 యూజ్ చేయాలి P11 ఇది ఫస్ట్ వచ్చి కొద్దిసేపు తిరుగుతుంది దాని తర్వాత ఆగిపోతుంది మళ్ళీ కొద్దిసేపు తిరుగుతుంది మళ్ళీ ఆగిపోతుంది అట్లా అది నానబెట్టుకుంటూ ఉంటుంది వాటర్ వచ్చినప్పుడు తిరుగుదు కొద్దిసేపు తిరుగుతుంది వాటర్ వచ్చిన మళ్ళీ ఆగిపోతుంది మీరు దానికి ఏం చేయకూడదు స్టార్ట్ చేసి వదిలేయండి ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఇది దీన్ని అంటారు దొరికితాకండి దొరికినారంటే మీరు ఎక్కడి నుంచి ఆఫ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఒకవేళ ఆఫ్ చేసినారంటే పళ్ళ ఫస్ట్ నుంచి వస్తుంది అంటే దీనిలో ఉన్న సర్ఫ్ వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది
దీనికి టచ్ చేయకూడదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటారంటే డోర్ ఎత్తేయండి. డోర్ ఎత్తినారంటే స్టాప్ అయిపోతుంది మిషన్. ఏమైనా బట్టలు మీకు ఆ లెవెల్ వేసినాయా, ఆ లెవెల్ వచ్చేసినాయా, సరిగ్గా వేసుకోవాలంటే సరిగ్గా వేసుకోవచ్చు. డోర్ ఎత్తేసి మీరు ఇక్కడ ఆఫ్ చేయాలా పాస్ చేయాలంటే చేయాలండి. డైరెక్ట్ డోర్ ఎత్తేయండి, వాటర్ వచ్చినా కూడా ఆగిపోతుంది. అంటే ఇది ఆఫ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది, స్టార్టింగ్ నుంచి వస్తుంది మధ్యలో. అప్పుడు మళ్ళీ ఇక రాదు, మళ్ళీ ఫస్ట్ నుంచే బిగినింగ్ అంటారు. చూడండి, అప్పుడు నేను ఇక్కడ స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఆఫ్ అయింది మీకు? అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ కదా. ఇలా పవర్ పొజిషన్ కూడా అక్కడ నుంచి స్టార్ట్. మీరు ఇక్కడ ఆఫ్ చేసినారంటే మళ్ళీ అప్పటి నుంచి వస్తుంది. మనం ఏం టచ్ చేయకుండా ఉంటే ఓన్లీ స్విచ్ వరకే ఇది చేస్తే. దీనికి వచ్చి సార్ టప్లింగ్ పౌడర్ కానీ చెప్పాను, అది కానీ తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు వాటర్ వేసుకోవాలంటే పిటు ఆప్షన్ పెట్టుకోవాలా, హాట్ వాటర్ వాష్ ప్రెస్ చేయాలా. సారీ, పవర్ ఆన్ చేస్తేనే పిటు ఆప్షన్ పెట్టుకోండి, హాట్ వాటర్ వాష్ ప్రెస్ చేయండి, హాట్ వాటర్ పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. అది 2 మంత్స్కి వన్ టైం కంపల్సరీ చేయాలా. ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ లిక్విడ్ కూడా చెప్పండి. అంటే లిక్విడ్ అంటే మీరు దీంట్లో అడుగుతుంది మీకు 1 కప్ 2 కప్స్ అని అడుగుతుంది. దానిలో మీకు ఎంత అడుగుతారు మీరు అందరికీ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. తక్కువ వేసిన అంటే వాష్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ సరిగా కాదు, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కడ ఆప్షన్ ఇక్కడ వస్తుంది మీకు ఇప్పుడు రాలేదు కదా, వస్తుంది మేడం. ఎంత ఇవ్వాలని ఇక్కడ రౌండ్ తిరిగినాక అప్పుడు చూపిస్తారు. ఇప్పుడు లిక్విడ్ బెస్టా లేకపోతే బెస్టా? సర్ఫ్ అంటే లిక్విడ్ బెస్ట్. సర్ఫ్ కంటే లిక్విడ్ బెస్ట్. సర్ఫ్ వచ్చి మీకు ఎక్కువ చిలిం పెట్టదు. ఒకటి చూపిస్తాను చూడండి, 2 కప్ చూపిస్తాను. దాని ప్రకారం మీరు వచ్చి 2 కప్ అంటే వేసుకొచ్చి దేనిపైన వేసుకోండి. ఇక్కడ డోర్ ఓపెన్ చేయండి, ఇక్కడ వేసుకోండి. ఒకవేళ మీరు కంఫర్ట్ వేసుకోవాలనుకున్నారంటే ఫస్ట్ టైం లేకుండా వాటర్, సెకండ్ టైం వాటర్ వస్తుంది. అప్పుడు డోర్ వచ్చేసి ఇక్కడ ట్రే బయటికి లాగండి, దీనిలో వేసింది కంఫర్ట్ అయినా లిక్విడ్ అయినా కంఫర్ట్ అయినా మొత్తం దీనిలో వేసుకోవాలి. ఫస్ట్ లిక్విడ్ వేసేసిన తర్వాత కంఫర్ట్ దాంతో కూడా వేసుకోవచ్చు. దీంతో వేసుకోవచ్చా? వాష్ తర్వాత అయిపోతుంది కదా, మీకు వెళ్ళిపోతుంది కంఫర్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తగా వాటర్ తీసుకుంటుంది అప్పుడు మీకు స్మెల్ అనేది ఏముంటుంది. అప్పుడు సెకండ్ టైం వాటర్ తీసుకుంటుందని ఎలా అర్థం అవుతుంది? ఎలా తెలుసు అంటే ఒకసారి మీకు ఇక్కడ వాషింగ్ అవుతుంది మీకు తెలుస్తుంది. మిషన్ రాలినప్పుడు మీకు ప్రోగ్రామ్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ లైట్ బ్లింకింగ్ అవుతా ఉంటుంది మీకు, అప్పుడు డోర్ ఓపెన్ చేసి వేసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి చూసుకున్నారంటే 8 నిమిషాలు అండి పడుతుంది. దాని తర్వాత అనేది రిన్స్ వచ్చిస్తుంది అంటే అప్పుడు మీరు రావచ్చు. 1 కప్ 2 కప్ అన్నారు కదా, కప్పు ఏది ఇప్పుడు? ఇది కప్పు అంటే ఇదిగో దీని ఉందనుకో ఇప్పుడు సరే వేసుకోవచ్చు, లేదు అందాకైనా వేసుకుంటారంటే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. అంటే మన కొలత ప్రకారం వేసేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు దీనికి ఇచ్చిన కొలత ప్రకారం. ఇప్పుడు ఇది పెద్ద బాటిల్ కాబట్టి పెద్ద మూత ఇచ్చాడు, చిన్న బాటిల్ కింద పెద్ద మూత ఇవ్వరు కదా. మీరు పెట్టుకోండి, కావాలంటే మీకు మార్కెట్ లో దొరుకుతుంది అది ఏ సర్ఫ్ కప్ అని పౌడర్ కప్ వస్తుంది కదా, దాంతో వేసుకోండి. దీంతో లేకుండా దీంతో ఇబ్బంది ఉంటే దాంతో వేసుకోవచ్చు. టీ గ్లాస్ వేసుకోవచ్చు, టీ గ్లాస్ వచ్చి ఎక్కువ వేసుకోవచ్చు. మీకు కనపడుతుంది దీంట్లో మీకు ఎంత బురుగు వస్తుంది మీకు కనపడుతుంది, ఎక్కువ పడిందా లేదా తక్కువ పడిందా. మామూలుగా అయితే ఇట్లాంటి అయితే 2 కప్ వేసుకోండి, ఇది అయితే 2 కప్ వేసుకోండి. ఇట్లాంటి అయితే మామూలుగా ఇదైతే పెద్దదైతే ఈ కప్ వేసుకోండి. ఇదే కరెక్టింగ్ వాషింగ్ మిషన్ లో ముందు ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఇవ్వడం లేదు. అది కదా, వాషింగ్ మిషన్ లో కప్పు ఉంటది అంటారు, లేదు కదా? వన్ వీక్ ముందు ఇస్తా అన్నాడు, నేను డెమో చెప్పినాడు వేరే వాళ్ళకి కూడా, ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇప్పుడు పొద్దున కూడా ఇదే మిషన్ పోయించాను, వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అది కదా.